హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నానికి ఒక ప్రేమలేఖ. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న లెటర్ ఇది. అదేంటో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నీకు తెలుసో లేదో, నువ్వు తెలుగు సినిమాకి ప్రమాదవశాత్తు పుట్టిన అదృష్టానివి. వంశాల గోలలు, ఫ్యూడల్ ఈలల మధ్య త్రిశంకు స్వర్గంలో అటూ ఇటూ కాకుండా అర్ధనారీశ్వర తత్వంలో మిగిలిపోయిన తెలుగు హీరో విరోచిత నపుంసకత్వపు సెగల మధ్య మాడి శలభాలవుతున్న ప్రేక్షకులకి నవనీతాన్ని అద్దిన వైద్యుడివి. నీలోని అమాయకత్వం, అసాధారణ సాధారణత్వం, నిష్కల్మష నటనా వైదుష్యం సహజంగానే నిన్ను సహజ నటుడిని చేస్తే ఆ సహజాతపు పరిమళాల్ని సినిమా సినిమాకు విస్తరిస్తూ పాత్రల్ని, పాత్ర తీరుల్ని, కథల్ని, కథన రీతుల్ని, రచయితలని, దర్శకులని అలుముకొని అదుముకుంది. ప్రేక్షకులందరూ అగ్రణించే అమర కుసుమాలుగా సినిమాల్ని మార్చిన సౌగంధిక పుష్పాన్ని వినువు. అలాంటిది ఎందుకు నీకీ అశుద్ధం? వేధించి వేగించి ప్రేమించే షాడిజాన్ని హీరోయిజం చేసే కథలెందుకు? బాధ్యతా రాహిత్యాన్ని గ్లామరైజ్ చేస్తూ అసందర్భంగా సిగరెట్ కాలుస్తూ అనవసరంగా స్లో మోషన్లో సాగిపోవడమే మాస్ ఇమేజ్ అనుకునే భ్రమలెందుకు? నువ్వు కాంటెంపరీ తెలుగు సినిమాల్లో ఉన్న ఏకైక అంతర్జాతీయ స్థాయి నటుడివి. నీకు ఈ దిగజారుడు తరం సరికాదు. నువ్వొక యంగ్ అమీర్ ఖాన్వి. నీకు ఈ చపలత్వం శోభనివ్వదు. ఎన్నో ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఆలోచనలు అద్వితీయ కథలుగా నీ ద్వారా అందాలని ఆశిస్తుంటే ఈ నేలబారు ఛాయిస్లేమిటి? ఎందరో నవయువ దర్శకుల విజన్ కి నువ్వు వెహికల్ అవుతావని ఆశపడితే ఈ చౌకబారు సినిమా ఏమిటి? నువ్వంటే నాకు ప్రేమ, అందుకే ఈ ఆగ్రహం కూడా. నెత్తికెత్తుకొని ఊరేగే నేను నువ్వు నేలపై పాకుతుంటే ఒప్పుకుంటానా? ఒప్పుకోను. అందుకే అధికారికంగా, అనునయంగా, ఆప్యాయంగా రాస్తున్నా. నువ్వు నాకు, మాకు కావాలి, ఇలా కాదు, ఉన్నతంగా కావాలి, మహోన్నతంగా నువ్వు వెలగాలి. ఇట్లు ప్రేమతో కత్తి మహేష్. చూశారు కదా ఫ్రెండ్స్, నాని మీద ప్రేమతో ఒక అభిమాని ఎంతగా లెటర్ రాశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.